హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్ ఏపీ పాఠశాలకు సంబంధించి అయితే మళ్ళీ మరొక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అదేంటో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీ నుంచి ఆశించేది ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు అప్డేట్ ఏంటంటే ముందుగా తల్లిదండ్రులు అయితే చాలా ఆందోళన చెందుతున్నారు అంటే కొన్ని స్కూలల్లో అయితే ఎలా బెదిరిస్తున్నారు అంట అంటే మీ పిల్లల్ని బడిలోకి పంపించకపోతే ఖచ్చితంగా మీకు అమ్మఒడి డబ్బులు రావని చెప్పి బెదిరించడంతో తల్లిదండ్రులు అయితే తమ పిల్లల్ని అయితే బడికి అయితే పంపిస్తున్నారు సో ఎంత అయితే తెగించారో చూడండి సో స్కూల్స్ కానీ కాలేజ్ కానీ వాళ్ళు అయితే ఇంకా రమ్మని చెప్తున్నారు అడ్డం పెట్టుకుని అయితే వాళ్ళైతే రావాలని చెప్పి వీళ్ళైతే చేస్తున్నారు అలాగే మనకి అపోజిషన్ పార్టీ చాలా వరకు కూడా హెల్ప్ చేస్తుంది అంటే మనకి స్కూల్స్ కాలేజెస్ పిల్లలు ప్రాణంతో ఆడుకుంటారని చెప్పి వాళ్ళు అయితే చెప్పడం అయితే జరుగుతుంది అలాగే మనకి ఇంకా చూసుకుంటే పన్నెండు అయితే సెలవులు అనేది పొడించినాయి సో మనకి పక్క రాష్ట్రం చూసుకున్నా కానీ పొడిగించింది మనకి ఎందుకు పొడిగించడం అని చెప్పి వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు సో అన్నీ కూడా మనకి ఎప్పుడైతే డిస్కషన్ జరుగుతుంది సో ఖచ్చితంగా మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే చిత్తూరు జిల్లాలో చూసుకుంటే ఉపాధ్యాయులకి అయితే కోవిడ్ అయితే సోకిందని చెప్పున్నారు అలాగే కడప జిల్లాలో చూసుకుంటే కనుక నూట యాభై మంది విద్యార్థులకి అయితే మళ్ళీ కోవిడ్ వైరస్ అయితే పడింది అలాగే ఒకటి పరిస్థితి అయితే విషమంగా ఉందని అంటున్నారు సో మనకి ఏ కాన్సెప్ట్లో అయితే నిర్ణయం అయితే రానుంది విద్యాశాఖ మీటింగ్ అయితే జరుగుతుంది సో ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తాను మీకు వెంట వెంటనే అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాను అందుకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం వాళ్ళు కూడా తెలుసుకుంటారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పవర్